పదకొండు 2018 నుంచి 17-11 2018 వరకు సింహరాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వ్యయంలో రాహువు, సప్తమంలో కుజుడు, పంచమంలో శనిచంద్రులు, చతుర్థంలో గురుబుధులు, తృతీయంలో రవిశుక్రులు. ఈ రకమైన సంచారం జరుగుతోంది కాబట్టి సింహరాశి వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తద్వారా వాళ్ళు పొందగలిగినటువంటి ఈ అవకాశాలు ఏమంటే, సింహరాశి వారికి వ్యయంలో రాహు యొక్క సంచారం వల్ల అనవసరమైనటువంటి వృధావ్యయం, దూర ప్రయాణాలు సూచిస్తున్నాయి. వృధావ్యయం వల్ల అనవసరమైనటువంటి నష్టాలు కూడా సూచించబడుతున్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, అనవసరమైనటువంటి జూదానికి సంబంధించినటువంటి పేకాట ఇత్యాదులన్నీ కూడా జూదానికి సంబంధించినటువంటి ఇటువంటి ఈ ప్రయత్నాలు కనుక చేసినట్టయితే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి సామాన్యంగా రాశి అంటే గోచార రీత్యా జరుగుతున్నటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకు చూడటం జరుగుతుంది. కాకుండా మనం వాస్తవంగా చూడాలి అంటే జన్మ సంబంధించినటువంటి జాతక ఫలాలని అంటే జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర్దశల్ని కనుక బేరేజ్ వేసుకు చూసినట్టయితే సరైనటువంటి ఫలితాలు, సరైనటువంటి ఆ పరిస్థితులు, దానికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా మనం దృగ్గోచరం అవుతాయి. అవన్నీ మనం సరిగా చెప్పగలుగుతాం. సింహరాశి వారికి ప్రస్తుతం కార్తీక మాసం జరుగుతుంది కాబట్టి వారికి ఉపయోగపడేటటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి ఒక ప్రక్రియని, శాస్త్ర సమ్మతమైనటువంటి ఒక ప్రక్రియని మనం తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారు జిల్లేడు దూది ఉంటుంది. జిల్లేడు దూదితో దీపదానం అనేది కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి విధి విధానం. దీపదానం, అభిషేకం, తర్వాత ఉపవాసం ఉండటం, ఇవన్నీ కార్తీక మాసంలో శివకేశవుల్ని అర్చించేటటువంటి ప్రక్రియలో భాగం. ఈ ప్రక్రియలో భాగంలో ఉన్నటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లేడు, తెల్ల జిల్లేడుకు సంబంధించినటువంటి పత్తి దొరుకుతుంది, అంటే దూది దొరుకుతుంది. దానికి ఒత్తిగా తయారు చేసి నువ్వుల నూనెతో తడిపి, నువ్వులు శ్రేష్టమైన నువ్వుల నూనెతో దీపారాధన చేయగలగాలి. ప్రదోషంగా అంటే సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో దీపారాధన కనుక చేసినట్టయితే ఈ సింహరాశి వారికి సంబంధించినటువంటి ఈ సప్తమంలో కుదురుకు సంబంధించింది, వేయంలో రాహుకు సంబంధించిన అనేక దోషాలు తొలగిపోతాయి. తద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందగలుగుతారు. పంచమంలో శని సంచారం జరుగుతోంది కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి దోషం ఉన్నా కూడా శివారాధన వల్ల ఆ దోషం తొలగిపోయి సుఖకరమైనటువంటి జీవితాన్ని వీళ్ళు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.